చిక్కుల్లో ఐఏఎస్ అరవింద్ కుమార్ మాస్టర్ బ్రెయిన్ వెనుకున్న సూపర్ పవర్ ఎవరు ఈ కారు అగ్రిమెంట్ గోల్మాల్లో అరవింద్ చిక్కుకోగా రిటైర్ అయిన ఉద్యోగుల నియామకం కూడా ఆయన మెడకే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఏకంగా నూట డెబ్బై తొమ్మిది మందికి అరవింద్ కుమార్ ఉద్యోగాలు కల్పించినట్లు తేలింది సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్పై కుప్పలు తెప్పలుగా అభియోగాలు వినపడుతున్నాయి ఈ మాస్టర్ బ్రెయిన్ వెనుక ఉన్న సూపర్ పవరు ఎవరు అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది తీగలాగితే డొంక కదులుతోంది అన్న చందంగా ఇప్పటికే ఫార్ములా ఈ కారు అగ్రిమెంట్ గోల్మాల్లో అరవింద్ కుమార్ పీకల్లోతుల్లోగా చిక్కుకోగా తాజాగా రిటైర్ అయిన ఉద్యోగుల నియామకం కూడా ఆయన మెడకే చుట్టుకొనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఏకంగా నూట డెబ్బై తొమ్మిది మందికి అరవింద్ కుమార్ ఉద్యోగాలు కల్పించినట్లు లెక్కలలో తేలింది దీంతో అరవింద్ అవకతవకలపై ఫుల్ ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం అరవింద్ కుమార్ పై ఫుల్ ఫోకస్ సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో పట్టు పెంచుకుంటూనే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడపై విజిలెన్స్ ను రంగంలోకి దింపిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖపై అందులోను అరవింద్ కుమార్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా హెచ్ఎండిఏ అమీషనర్గా అరవింద్ కుమార్ కీలక బాధ్యతలు నిర్వహించారు తెలంగాణ ప్రభుత్వంలోని పలు శాఖలలో రిటైర్ అయి ఇంకా విధులు నిర్వహిస్తున్న అధికారుల వివరాలు సేకరించడంతో అరవింద్ కుమార్ పాత్ర కీలకంగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది అన్ని శాఖలలో కలిపి వెయ్యి నలభై తొమ్మిది మంది రిటైర్ అయిన అధికారులు ఉంటే కేవలం అరవింద్ కుమార్ కు సంబంధించిన మున్సిపల్ శాఖలో ఏకంగా నూట డెబ్బై తొమ్మిది మంది రిటైర్డ్ అధికారులు ఉద్యోగాలలో ఎంజాయ్ చేస్తున్నట్లు సర్కారుకు లెక్కల్లో తేలింది మున్సిపల్ హెచ్ఎండిఏ అధికారిక కళాకాలలో ప్రతి నిర్ణయం వెనుక వీరిదే కీలక పాత్ర ఉన్నట్లు తేలింది వీరి కనుసరణలలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రభుత్వానికి ప్రాథమికంగా సమాచారం అందినట్లు తెలుస్తోంది రిటైర్డ్ అయిన ఉద్యోగులకు లక్షల్లో జీతాలు ఇక మున్సిపల్ శాఖలో నూట డెబ్బై తొమ్మిది మంది రిటైర్ అయిన అధికారుల నియామకం కూడా అరవింద్ కుమార్ ఆదేశాల మేరకే జరిగిందని సమాచారం మాజీ మంత్రి కేటీఆర్కు అత్యంత సన్నిహితుడుగా ఉంటూ మున్సిపల్ శాఖలో చక్రం తిప్పిన అరవింద్ కుమార్ తాను చెప్పిందే విధంగా వ్యవహరించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి గ్రూప్ వన్ ఆఫీసర్లు ఐఏఎస్ ఐఎఫ్ఎస్ కన్స్ట్రక్షన్ ఐఏఎస్లతో పాటు ఎంఆర్ఓ ఆర్టీఓలుగా రిటైర్డ్ అయిన ఉద్యోగులను వివిధ హోదాలలో నియమించి వారికి నెలకు లక్ష రూపాయల నుంచి రెండున్నర లక్షల వరకు జీతభత్యాలను చెల్లించినట్లు ప్రభుత్వం గుర్తించింది ప్రజాధనంతో ఫారిన్ టూర్లు అంతేకాదు ఈ రిటైర్ అయిన అధికారులు తొమ్మిదిన్నర ఏళ్లలో విదేశీ టూర్లతో కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు సర్కారు దృష్టికి వెళ్ళింది అరవింద్ కుమార్ కీలక హోదాలలో ఉంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ప్రభుత్వ సర్వీస్ రూల్స్కు విరుద్ధంగా రిటైర్డ్ అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించడంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా ఉంది ఆయన తీసుకున్న మిగిలిన నిర్ణయాలపై కూడా సర్కారు తీగలాగే పనిలో పడింది చిక్కుల్లో కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ లో అరవింద్ కుమార్ గోల్మాల్ చేశారని ప్రభుత్వం ఇప్పటికే బయటపెట్టింది ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా యాభై ఐదు కోట్ల రూపాయలను ప్రైవేటు సంస్థలకు విడుదల చేయడాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం దీనిపై చర్యలకు సిద్ధమవుతోంది అరవింద్ కుమార్తో పాటు మాజీ మంత్రి కేటీఆర్ పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు లీగల్ అడ్వైజ్ తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం మొత్తం మీద ఓవైపు ఫార్ములా ఈ కార్ రేస్ అగ్రిమెంటు మరోవైపు రిటైర్ అయిన అధికారుల నియామకం కూడా అరవింద్ కుమార్కు ఇబ్బందికరంగా మాననుంది మున్ముందు అరవింద్ కుమార్ వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి